నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో 49 సంతాన సాఫల్యత మరియు పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ మైత్రేయ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం, ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన వివరాలను వారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో ప్రెసెంట్ సినారియోలో చాలా మంది ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది డాక్టర్. సో మెయిన్ గా చెప్పాల్సిన రీజన్స్ అంటే ఏముంటాయి? ఓకే, రీజన్స్ అంటూ ఇన్ఫర్టిలిటీకి చూస్తే దీన్ని మనము ఫీమేల్ మేల్గా క్యాటగరైజ్ చేయొచ్చండి. ఆడవాళ్ళల్లో ఏం కారణాలు ఉండడం వల్ల సంతానలేమి సమస్య వస్తుంది అంటే, ఇప్పుడు బేసికల్గా చూసుకుంటే ఒకటి గర్భాశయం అనేది ఎలా ఉంది అనేది చూసుకోవాలి, తర్వాత అండాశయాలు, నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్స్. ఈ త్రీ ఫ్యాక్టర్స్ అనేది ఫస్ట్ మనము ఇవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. అంటే మేజర్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అనేది ఈ త్రీ పార్ట్స్లో వస్తేనే సంతానలేమి సమస్యకి యూజువల్గా దారి అనేది తీస్తుందన్నమాట. సో దీన్ని ఎవాల్యుయేషన్ చేసుకోవడానికి అన్నట్టుగా ఒక చిన్న స్కాన్ అనేది చేసుకుంటే గర్భాశయము అండాశయాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకోవచ్చు. తర్వాత దాంట్లో అండాశయాల్లో ఏం ప్రాబ్లం ఉంది, గర్భాశయంలో ఏం ప్రాబ్లం ఉంది అనేది మనకి ఒక చిన్న స్కాన్ చేస్తే మ్యాక్సిమం ఇంత ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఆ స్కాన్తోనే వస్తుంది. తర్వాత ట్యూబ్స్ అనేది, ఈ స్కాన్లో అనేది యూజువల్గా ట్యూబ్స్ కనపడవండి. జనరల్గా పీరియడ్ వచ్చిన తర్వాత 7వ రోజు ఆర్ 8వ రోజు ఈ ట్యూబ్ టెస్ట్ అన్నట్టుగా చేస్తాము. దాంట్లో ఏమన్నా ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఈ స్కాన్ ఈ ట్యూబ్ టెస్ట్ అయిపోతే మేజర్గా ఇవాల్యుయేషన్ అనేది అయిపోయినట్టే. తర్వాత మగవాళ్ళకు వచ్చేస్తే ఒక చిన్న టెస్ట్ సెమినాలిసిస్ అనేది, అంటే వీర్యకణాల పరీక్ష అనేది చేసుకున్నప్పుడు దాంట్లో ఎక్కడైనా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూస్తాము. ఆ త్రీ ఫ్యాక్టర్స్ ఏం చూస్తామంటే దాంట్లో కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ. అంటే మగవాళ్ళల్లో ఆ శాంపుల్లో కౌంట్ ఎంత ఉంది అనేది డబ్ల్యూహెచ్ఓ క్రైటీరియా ప్రకారము అట్లీస్ట్ 15 మిలియన్ అన్నా ఉండాలి. తర్వాత మార్ఫాలజీ వచ్చేసి 4% ఉండాలి. మోటిలిటీ వచ్చేసి, అంటే కదలికలు అనేది, యాక్టివ్ మోటిలిటీ అనేది 32% ఉండాలి. ఈ త్రీ పారామీటర్స్ అనేవి కరెక్ట్గా ఉంది అంటే ఆ సెమినాలిసిస్ అనేది కరెక్ట్గానే ఉన్నట్టు. లేదు, వాళ్ళల్లో అక్కడ ఏదన్నా ఇబ్బంది ఉంది అంటే ఇంకా ఫర్దర్గా ఇవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. అంటే హార్మోనల్ లెవెల్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే టెస్టిసే యాబ్సెంట్ ఉందా. కొందరిలో పుట్టుకతోనే ఆ టెస్టిస్ అనేది కిందికి ఉండదన్నమాట, పుట్టలోనే ఉండిపోతాయి. అలా ఏమైనా ఉందా, లేకపోతే జెనెటికల్గా ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయా, క్రోమోసోమల్ అబ్నార్మాలిటీ ఉందా, ఇంకా ఇట్లా కాకుండా జీరో కౌంట్ ఉన్న వాళ్ళకి ఏమన్నా అబ్స్ట్రక్టివ్ ఫీచర్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ ఇవాల్యుయేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుందండి. దాని తర్వాత ఏ కారణం వల్ల వాళ్ళకి సంతానలేమి సమస్యకి దారితీసింది అనేది మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, అంటే డాక్టర్ ట్యూబల్ ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే మీరు ఎన్నో కేసెస్ని డీల్ చేసుకుంటారు. సో ఆ కేసెస్లో మెయిన్గా వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే ఏంటి ట్యూబ్స్కి సంబంధించి? ఓకే, ట్యూబల్ ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ మేజర్గా అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతుందండి. ఆ ఇన్ఫెక్షన్స్లో మనము ఏ రకాలుగా ఇన్ఫెక్షన్స్ చూస్తాము అంటే, ఫస్ట్ వచ్చేసి ట్యూబర్క్యులోసిస్, అంటే టీబీ ఇన్ఫెక్షన్. ఇండియాలో ఈ ట్యూబర్క్యులోసిస్ అనేది మనం కొంచెం ఎక్కువ సైడ్ చూస్తుంటాము. దేనివల్ల అంటే అన్హైజెనిక్ కండిషన్స్ వల్ల, ఇలాంటి కండిషన్స్ వల్ల ఈ టీబీ ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు. అండ్ రెస్పిరేటరీ సిస్టమే కాకుండా పొట్టలో వచ్చినప్పుడు, అంటే కొందరు అన్పాశ్చరైజ్డ్ మిల్క్ తాగుతారు. ఏవైతే మిల్క్ అనేది డైరెక్ట్గా తీసుకుంటారో అది పాశ్చరైజేషన్ అనేది కాకుండా తీసుకున్నప్పుడు అలాంటి వాళ్ళకి ఈ టీబీ ఇన్ఫెక్షన్ అనేది కడుపులో రావచ్చు. అలా వచ్చినప్పుడు కూడా, అబ్డామినల్ టీబీ వచ్చినప్పుడు కూడా ఈ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్ ఒకటి. నెక్స్ట్ వేరే రకాల ఇన్ఫెక్షన్స్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లైక్ గొనోరియా, ఇంకా క్లెమైడియా, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ కాకుండా వేరే రీజన్స్ అంటే ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, గర్భాశయంలో ఉండే పొరని ఎండోమెట్రియం అంటారు. ఈ పొర వేరే చోట్లో డిపాజిట్ అయితే దాన్ని, ఆ కండిషన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. ఇది ఎప్పుడైతే అండాశయంలో డిపాజిట్ అవుతుందో దాన్ని చాక్లెట్ సిస్ట్ ఓవరీ అంటారు. నెక్స్ట్ అలా కాకుండా ఈ ఎండోమెట్రియోసిస్ ట్యూబ్స్ చుట్టూ కూడా డిపాజిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా డిపాజిట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ రా ఏరియా ఏవైతే క్రియేట్ అవుతాయో ఆ రెండు అతుక్కోవడం వల్ల మధ్యలో అతుకులు అనేవి ఫామ్ అవుతాయి. ఈ అతుకులు అనేది ట్యూబ్ని ఎక్స్టర్నల్గా కంప్రెస్ చేయడం వల్ల వచ్చే అండాశయం నుంచి విడుదలయ్యే అండం అనేది అండ్ గర్భాశయంలో నుంచి వచ్చే కణాలు అనేవి రెండు కలవకుండా బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా మనకి వేరియస్ రీజన్స్ వల్ల ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ ఇంకా కొందరికి ఏమో పుట్టుకతోనే సింగిల్ ట్యూబ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళకి ఒకటే ట్యూబ్ ఉంది అన్నట్టుగా కన్సిడర్ చేసుకొని మనము వాళ్ళకి ట్రీట్మెంట్ అంటూ ఇవ్వాల్సి వస్తుందండి. ఓకే, అంటే డాక్టర్ ట్యూబ్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కనుక ఉంటే ట్యూబల్కి సంబంధించి ఖచ్చితంగా కన్సీవ్ కాలేరు అనుకోవాలా?
లేదండి, యాక్చువల్గా ట్యూబల్ బ్లాక్స్ ఉన్నా కానీ కన్సెప్షన్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాకపోతే మనం ఏ పద్ధతిలో వెళ్తున్నాము అనేది ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి ఒకటే సైడ్ బ్లాక్ ఉంది అంటే వాళ్ళు న్యాచురల్గా అయినా కానీ ఐయుఐ పద్ధతి ద్వారా అయినా కానీ ట్రై చేసుకోవచ్చు. అలా కాకుండా వాళ్ళకి రెండు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయంటే అప్పుడు వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్, హస్బెండ్ ఫ్యాక్టర్ అన్నీ చూసుకోవాలి. ఎప్పుడైనా ట్రీట్మెంట్ అనేది ఒకటే ఫ్యాక్టర్ పైన కాకుండా మల్టీ ఫ్యాక్టోరియల్ లాగా, అంటే వేరేవన్నీ కూడా మనం కన్సిడర్ చేస్తూ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఇప్పుడు ఏజ్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ట్యూబల్ బ్లాక్స్ ఉంటే లాప్రోస్కోపీ చేసుకోవచ్చు. లాప్రోస్కోపీ ద్వారా ట్యూబల్ బ్లాక్స్ అనేవి క్లియర్ అయితే వాళ్ళు న్యాచురల్గా అయినా ఐయుఐ ద్వారా అయినా కానీ ట్రై చేసుకోవచ్చు. అదే ఇప్పుడు ట్యూబల్ బ్లాక్స్ లాప్రోస్కోపీ ద్వారా కూడా క్లియర్ అవ్వడం లేదు, అలాగే ఉంటున్నాయి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఐవీఎఫ్కి వెళ్లాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఐవీఎఫ్లో ఏమవుతుంది, ఎగ్స్ అనేది బయటికి తీసుకొని స్పర్మ్స్తోని బయటే కలుపుతాము, ఆ ఎంబ్రియోని డైరెక్ట్గా గర్భాశయం లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఇక్కడ ట్యూబ్ ఏదైతే రోల్ లోపల ప్లే చేస్తుందో అక్కడ బ్లాక్ ఉండడం వల్ల ఇదంతా లోపల జరగడం లేదు కాబట్టి మనం ఆల్టర్నేటివ్గా ఆ పద్ధతి అనేది బయట చేస్తున్నాం, చేసి ఆ ఎంబ్రియోని డైరెక్ట్గా గర్భాశయం లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఇలా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి హయ్యెస్ట్ సైడే ఉంటాయండి. ఎస్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ మంజులత గారు మాచర్ల నుంచి. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మంజులత గారు నమస్తే గారు. ఎస్ మాట్లాడండి. మాది నేను మాకు మ్యారేజ్ 3 ఇయర్స్ అవుతుందండి. ఓకే అండి. అదే హాస్పిటల్కి వెళ్తే పీసీఓడి అని చెప్పారు. ఓకే. అలా ప్రెగ్నెంట్ ఛాన్సెస్ చాలా తక్కువ అంటే ఇంతవరకు ఏం లేదు. ఇప్పుడు పీసీఓడి ఉంది అనగానే ప్రెగ్నెన్సీ రాదు అన్నట్టుగా ఏమీ లేదండి. ఒకటి ఏంటి అంటే మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే మీ చేతిలో ఉన్న ఫ్యాక్టర్స్ అంటే లైఫ్ స్టైల్ అనేది మోడిఫై చేసుకోవాలి. అంటే డైలీ ఒక 15-20 మినిట్స్ ఎక్సర్సైజ్ అన్నా వాకింగ్ అన్నా ఏదన్నా ఒకటి చేసుకోండి. దాంతో ఏమవుతుంది అంటే హార్మోన్స్ అనేవి కంట్రోల్లో వస్తాయి. హార్మోన్స్ ఎప్పుడైతే కంట్రోల్లో వస్తాయో మీకు అండాశయం నుంచి అండం అనేది విడుదల అవుతుంది. సో పీసీఓడిలో మేజర్గా ప్రాబ్లం వచ్చేది ఏంటి, ఇక్కడ ఓవ్యులేషన్ దగ్గరే డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అంటే అండాశయం నుంచి ఏదైతే అండం అనేది పెరిగి విడుదల అవ్వాలో అక్కడ ఆ ప్రాసెస్ అనేది సరిగ్గా కాదు. సో ఎప్పుడైతే అండాశయం నుంచి అండమే సరిగ్గా విడుదల అవ్వట్లేదో ప్రెగ్నెన్సీ అనేది కూడా రాదు కాబట్టి అక్కడ మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని డీల్ చేయాలి. అది ఎలా డీల్ చేస్తామంటే మీరు చేసుకోవాల్సింది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఆ ఎక్సర్సైజ్ వాకింగ్ అన్ని చేసుకోండి, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫుడ్లో కొన్ని మోడిఫికేషన్స్. జంక్ ఫుడ్ కంప్లీట్గా ఆపేసేయండి. నైట్ పూట రైస్ కాకుండా చపాతీ అన్న పుల్కా అన్న తీసుకోండి, అండ్ కొంచెం అర్లీగా టైమింగ్ అనేది మెయింటైన్ చేసుకోండి. మధ్యాహ్నం పూట కూడా రైస్ తగ్గించి వేరే కూరగాయలు అనేది ఎక్కువగా తీసుకోండి. మొలకలు, ఆకుకూరలు, ఎగ్ వైట్ ఇలా డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. జంక్ ఫుడ్ కంప్లీట్గా స్టాప్ చేయండి. నెక్స్ట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ అంటే ఏ పరంగా ఉంటుందంటే మీకు ఎగ్ అనేది పెరగడానికి అన్నట్టుగా ఫ్యూ మెడికేషన్స్ అనేది ఇస్తారు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క డోసేజ్ అన్నట్టుగా ఉంటుంది. అంటే ఆ పర్టిక్యులర్ డోస్ మీ బాడీకి అనేది సరిపోతే ఎగ్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. సో అలా ఇనీషియల్గా ట్రై చేసుకోవాలండి. అలా టాబ్లెట్స్తోని ట్రై చేసుకొని టాబ్లెట్స్తోని అవ్వడం లేదు అంటే నెక్స్ట్ ఇంజెక్షన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో మీకు ఏదో ఒక విధంగా ఎగ్ అనేది డెవలప్ అయ్యి రిలీజ్ అయితే అప్పుడు వరి అవ్వాల్సిన అవసరం అనేది లేదండి. ఓకే. అండ్ డాక్టర్, ఈ ఇన్ఫర్టిలిటీని జెనెటికల్గా ఇన్హెరిట్ అవుతుంది అని అనుకోవచ్చా? యా, కొంచెం మటుకు అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఫీమేల్స్ని చూస్తే ఈ పీసీఓడి సమస్య అనేది వాళ్ళకు ఉంది అంటే గమనిస్తే హిస్టరీ అనేది తీసుకుంటే వాళ్ళ మదర్లో, గ్రాండ్ మదర్లో కూడా అలా ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ కొన్ని సిండ్రోమ్స్ అనేది త్రూ ఫ్యామిలీస్ అనేది అది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. సో అలాంటివి ఉంటే కూడా పిల్లలు పుట్టకుండా ఉండే ఛాన్సెస్ అనేది కొంత మటుకు ఉంటుంది. అండ్ అదేవిధంగా మగవాళ్ళల్లో చూసుకుంటే కూడా వాళ్ళ పేరెంట్స్లో అంటే వాళ్ళ ఫాదర్లో ఉంటే వాళ్ళ అబ్బాయికి కూడా అట్లా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. హిస్టరీ అనేది మనం తీసుకున్నప్పుడు వాళ్ళ అన్న తమ్ముళ్ళలో కూడా ఇట్లా 0 కౌంట్ ఉండడము, కొన్ని ఇలాంటి సిండ్రోమ్స్ అనేది చూస్తుంటామండి. రైట్. మరి
అండ్ డాక్టర్ కొన్ని కేసెస్ లో కన్సీవ్ అవుతారు కానీ న్యాచురల్ కన్సెప్షన్ వస్తుంది కానీ తర్వాత అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి, సో వాటికి రీజన్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు? ఓకే, ఇప్పుడు యూజువల్గా అబార్షన్స్ అనేది ఏ మంత్లో అవుతుంది అనేది మనం ఒకటి చూసుకోవాలండి. ఫస్ట్ 3 మంత్స్లో అవుతున్నాయంటే దానికి మేజర్ రీజన్స్ వచ్చేసి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, అంటే బేబీలోనే క్రోమోజోమ్స్ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల ఈ అబార్షన్స్కి దారితీస్తాయి అన్నమాట. అండ్ దాంట్లో వచ్చేసి చాలా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఒకటి క్రోమోజోమ్ 16లో ఉండే అబ్నార్మాలిటీ వల్ల అదే చాలా మటుకు కేసెస్లో చూస్తాము. సో ఇలా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి 2 పద్ధతులలో మనం తెలుసుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే పేరెంట్స్కి మనము క్యారియోటైపింగ్ అనేది చేసినప్పుడు వాళ్ళల్లో ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా అనేది ఒకటి తెలుస్తుంది. మేనరికం సంబంధాల్లో యూజువల్గా ఇది అనేది కనబడుతుంది. అండ్ కొన్నిసార్లు మేనరికం కాకపోయినా కానీ జనరల్ పాపులేషన్లు కూడా జీన్స్ కలిచే అవకాశము అనేది ఉంటుందన్నమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎప్పుడైతే అబార్షన్ అనేది అవుతుందో ఆ ప్రోడక్ట్స్ని మనం ఎగ్జామినేషన్కి పంపించినప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఏమన్నా ఉందా అనేది ఒకటి బయటపడుతుంది, అలా చూసుకోవచ్చు. అండ్ ఇవి కాకుండా వేరే రీజన్స్ అంటే గర్భాశయంలో ఏమన్నా సమస్యలు ఉన్నప్పుడు, అంటే గర్భాశయం ఏమైనా షేప్ అనేది డిఫరెంట్గా ఉన్నా, లోపల పొర ఉన్నా, 2 భాగాలుగా చీలిపోయి ఉన్నా కానీ అబార్షన్స్కి దారితీసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకనేది లోపల ఎంబ్రియో అనేది అతుక్కున్నాక దానికి ఒక మంచి ఎన్వైర్న్మెంట్ అనేది ఉండాలి. అలా కాకుండా దానికి లోపల సరిగ్గా లేదు అంటే అది అబార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా వేరే రీజన్స్ అంటే మదర్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, టార్చ్ గ్రూప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అంటారు, అలా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ అబార్షన్స్ అవుతాయి. ఇంకా వేరే ఇమ్యూనలాజికల్గా చూసుకుంటే యాంటీబాడీస్, కొన్ని ఎస్ఎల్ఈ అనే కండిషన్ ఉంటుంది. ఇంకా అలాంటి ఎప్పుడైతే మదర్లో ఇమ్యూనలాజికల్ కండిషన్స్ ఉంటాయో వాళ్ళల్లో కొన్ని యాంటీబాడీస్ ఉండడం వల్ల అది బేబీకి అగెన్స్ట్గా యాక్ట్ చేసినప్పుడు కూడా ఈ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. ఇలా సో మనము ఈ వేరియస్ రీజన్స్ అంటూ ఉంటాయి ఫస్ట్ 3 మంత్స్లో మనం చూస్తే. తర్వాత 4th 5th మంత్లో కూడా కొందరికి అబార్షన్స్ అవుతాయి, 6th మంత్లో కూడా ప్రీటర్మ్ డెలివరీ, సో ఇట్లా అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనం గమనిస్తే ఏదన్నా 6th మంత్లో సడన్గా వాళ్ళకి ఒకటేసారిగా డెలివరీ అయిపోయింది అంటే దాన్ని ఏమంటారంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటారు. అంటే పెయిన్స్ వచ్చేస్తాయి ఇమీడియట్గా, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్, ఒక 1/2 hour లోపలే ఈ ప్రొసీజర్ అంతా అయిపోతుందన్నమాట. వాళ్ళల్లో మనం చూసుకుంటే ఆ సర్విక్స్ అంటే యూట్రస్కి ఏదైతే ఓపెనింగ్ ఉంటుందో, ఆ ముఖ ద్వారం ఏదైతే ఉంటుందో అది షార్ట్ ఉండొచ్చు. సడన్గా ఓపెన్ అవ్వడం వల్ల కూడా లోపల ఉండే ప్రోడక్ట్స్ అనేవి అన్ని బయటకు వచ్చేస్తాయి. ఇలాంటి కండిషన్స్ దాన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటారు. సో ఈ రీజన్స్ వల్ల అబార్షన్స్ అనేది అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. రైట్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ అనంతపురం నుంచి లక్ష్మి గారు. నమస్తే అండి లక్ష్మి గారు, డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడచ్చు. హలో, నా పేరు కాకు. యా చెప్పండి అండి. పోయాడండి, తర్వాత మళ్ళీ అబార్షన్ అయింది. ఇప్పుడు 5 నెలలు ప్రెగ్నెన్సీ అండి. ఓకే, అయితే అదే భార్య భర్త ప్రెగ్నెంట్ వచ్చింది. ఇప్పుడు 5 నెలలు ఉందా అండి మీకు? 5 నెలలు, 4 పూర్తి 5 వచ్చింది. 5 వచ్చింది. అండ్ స్కాన్ అవన్నీ బాగున్నాయా? బాగానే ఉన్నాయండి. ఓకే, బేబీ పోయాడండి, సెకండ్ అబార్షన్ అయింది. సెకండ్ టైం అయ్యింది. ఆహా, ఇప్పుడు 5 నెలలు నడుస్తుందా అండి? 4 పూర్తి 5 వచ్చింది మన టెన్కి. స్కాన్ ఎప్పుడు అయింది మీకు? స్కాన్ 30వ తారీఖున అయింది. 30వ తారీఖు అయింది. అన్ని బేబీ అంతా బాగుంది అన్నట్టుగా చెప్పారా? చెప్పారండి. స్కాన్ తీసారండి? టీఫా స్కాన్ అనేది తీసారా అండి? తీసారు, మీ స్కాన్ అని తీసారండి. ఓకే, ఒకటి మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటండి, టీఫా స్కాన్ అనేది 5 నెలలప్పుడు చేసేదన్నమాట. ఆ స్కాన్ అనేది అయ్యిందా లేదా అన్నట్టుగా ఒక్కసారి చూసుకోండి. ఈ టీఫా స్కాన్ అనేది ఏంటి అంటే బేబీలో అన్ని పార్ట్స్ అనేది ఎలా ఉన్నాయి అన్నట్టుగా చూస్తారు. మొత్తము దాని లోపల ఉండే సిస్టమ్స్ అన్నీ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, లోపల వేరే సిస్టమ్లు అన్నీ ఎలా ఉన్నాయి, బ్రెయిన్ ఎలా ఉంది, కిడ్నీలు ఎలా ఉన్నాయి, హార్ట్ ఎలా ఉంది, ఇవన్నీ చూసే స్కానే టీఫా స్కాన్ అనమాట. సో మీకు 30వ తారీఖున అయిన స్కాన్ ఇదేనా కాదా అనేది ఒక్కటి చూసుకోండి. ఒకవేళ ఈ స్కాన్ అనేది అవ్వలేదు అంటే ఈ స్కాన్ డెఫినెట్గా చేయించుకోండి. ప్రతి ప్రెగ్నెంట్ అనేది ఈ స్కాన్ అనేది చేయించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే దీంట్లో ఏమన్నా ఒకవేళ బేబీలో అబ్నార్మాలిటీస్ ఉంటే ఈ స్కాన్లోనే తెలుస్తాయి అన్నమాట. దీనికన్నా ఇంకా లేటుగా చేయించుకుంటే అబార్షన్ కూడా చేయలేని పరిస్థితి వస్తుంది. సో ఇది ఎట్లా అయినా కంపల్సరీగా డెఫినెట్గా ఈ టీఫా స్కాన్ అనేది చేయించుకోవాలి. 20 వీక్స్ తర్వాత కాదండి, అది అరౌండ్ 20 వీక్సే చేయించుకోవాల్సిన స్కాన్. సో మీకు 30 తారీఖున ఈ స్కాన్ అవ్వలేదు అంటే మళ్ళీ ఒకసారి ఈ స్కాన్ అనేది చేయించుకోండి.
రైట్ వి హావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ భార్గవి గారు బెంగళూరు నుంచి. నమస్తే అండి భార్గవి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో అండి, చెప్పండి. మ్యారేజ్ అయ్యి 2.5 ఇయర్స్ అవుతుంది. ఓకే. ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి డిఎన్సీ అయిపోయింది. ఓకే అండి. డిఎన్సీ అయిన తర్వాత మళ్ళీ 1 ఇయర్ అవుతుంది, ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం కానీ కావట్లేదు. ఓకే. 3 టైమ్స్ అయ్యూఐ అయింది. లాస్ట్ మంత్ ఐవీఎఫ్ కి వెళ్ళాము. ఓకే అండి. ఎగ్స్ ఎక్కువ వచ్చాయని చెప్పి, 23 ఎగ్స్ వచ్చాయని చెప్పి డాక్టర్ నెక్స్ట్ మంత్ ఎంజియో ట్రాన్స్ఫర్ చేద్దాము అని చెప్పి చెప్పారు. ఓకే. ఎగ్స్ ఆ ఎగ్స్ లో 15 ఎగ్స్ మెచ్యూర్ అయ్యాయి 23 ఎగ్స్ లో. ఓకే. ఒక ఎంబ్రియో గ్రేడ్ ఏ లో ఉంది. 8 ఎంబ్రియోస్ గ్రేడ్ బి, 8 ఎంబ్రియోస్ గ్రేడ్ సి లో ఉన్నాయి. ఓకే. గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బి మేము స్టోర్ చేయించుకున్నాము. అది బ్లాస్టోసిస్ట్ కాదు, ఓన్లీ సెల్స్ 8 నెంబర్ ఆఫ్ సెల్స్ అది సక్సెస్ అవుతుంది అంటారా డాక్టర్? ఓకే. ఇంకా ఎండియోమెట్రీ అది ఈ మంత్ స్టార్ట్ చేస్తామన్నారు, ఈ మంత్ ఎండింగ్ నుంచి నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లోపు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు 21st డే తర్వాత. ఓకే అండి. దానికి ఎండోమెట్రియం లైనింగ్ హెల్దీ ఐ మీన్ బాగుండాలి అంటే ఫుడ్స్ ఎలా తీసుకోవాలి ఏమన్నా ఎండోమెట్రియల్ లేయర్ అనేది మనం ఫుడ్ తీసుకోవడం వల్ల అయితే యూజువల్ గా దాంట్లో ఏమి డిఫరెన్సెస్ అనేవి రాదండి. జనరల్ గా ట్రాన్స్ఫర్ కెళ్లే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఇదే, ఎండోమెట్రియం ఒక నెల రావట్లేదు అంటే మేమేమైనా మాలో మాడిఫై చేసుకోవాలా, ఫుడ్ ఏమన్నా వేరే తీసుకోవాలా, ఇలాంటి డౌట్ అనేది జనరల్ గా అందరికీ ఉంటుందండి. కాకపోతే ఒకటి ఏంటి అంటే ఫుడ్ అనేది పెద్దగా ఎఫెక్ట్ అనేది ఎండోమెట్రియం పైన ఉండదు అన్నమాట. మీరు తీసుకునే నార్మల్ గా హెల్దీ డైట్ అట్లాగే తీసుకోండి, అండ్ ఏదైనా ఎక్సర్సైజ్ వాకింగ్ మెడిటేషన్ అనేది ఒక 15 మినిట్స్ చేసుకోండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా మీరు పెద్దగా చేసేది అయితే ఏమీ ఉండదండి. ఎట్లా అయినా మీకు ఎండోమెట్రియం పెరగడానికి అన్నట్టుగా మీకు హాస్పిటల్కి వెళ్తే మెడికేషన్స్ అనేది ఇస్తారు. సో ఆ మెడికేషన్స్ అనేది కరెక్ట్గా తీసుకొని ఎప్పుడైతే స్కాన్కి రమ్మంటున్నారో అట్లా రెగ్యులర్ ఫాలో అప్స్ చేసుకోండి. ఎప్పుడైతే ఎండోమెట్రియం బాగుండి బ్లడ్ టెస్ట్ బాగుంటుందో అప్పుడే ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందండి. ఓకే. అండ్ డాక్టర్ కొన్ని కేసెస్లో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వస్తుంది అండ్ డెలివరీ అవుతుంది, బేబీ బాగానే ఉంటారు, అండ్ సెకండ్ టైం వాళ్ళు కనుక ట్రై చేస్తుంటే మళ్ళీ రికరెంట్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో ఆ కేసెస్లో రీజన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఇప్పుడు కన్సెప్షన్ వచ్చినప్పుడు ఏజ్ అనేది తక్కువగా ఉంటుందండి. సెకండ్ ప్రెగ్నెన్సీకి మళ్ళీ ట్రై చేస్తున్నప్పుడు మదర్ ఏజ్ ఏమైనా అడ్వాన్స్ అయిందా ఒకటి చూసుకోవాలి. ఎప్పుడైనా మదర్ ఏజ్ అడ్వాన్స్ అయినా కానీ మళ్ళీ బేబీలో అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట. డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ ఇలాంటివన్నీ కూడా చూసే అవకాశం ఉంటుంది. అందుకు ఆ ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఇంపార్టెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ ఎలా ఉంది అనేది కూడా చూడాలి. దాంట్లో ఏమైనా పస్సల్స్ ఏమైనా ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఏమన్నా ఎక్కువగా ఉందా, మార్ఫాలజీ హస్బెండ్ స్పర్మ్ లో బాగాలేదా. ఇప్పుడు సరిగ్గా లేని స్పర్మ్ వెళ్ళి ఎగ్గుతోని కలిసినా కానీ ఎంబ్రియో సరిగ్గా ఫామ్ అవ్వకపోతే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకు ఒకసారి సెమెన్ అనాలిసిస్ కూడా కరెక్ట్గా చేసుకొని దాంట్లో ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఇలా మనం ఎవాల్యుయేషన్ అనేది చేసినప్పుడు అండ్ ఎగ్ కౌంట్ ఏమన్నా తక్కువగా ఉందా, ఆడవాళ్ళ ఏజ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎగ్ కౌంట్ డిక్రీజ్ అయినప్పుడు అక్కడ క్వాలిటీ కూడా కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నట్టుగా మనం మళ్ళీ ఒకసారి ఇవాల్యుయేషన్ అనేది చేసుకున్నప్పుడు ఏంటి రీజన్ అనేది తెలుస్తుందండి. రైట్, వి హావ్ వన్ మోర్ కాలర్ తెనాలి నుంచి ఆనంద్ గారు. నమస్తే అండి ఆనంద్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి, మాకు మ్యారేజ్ 9 ఇయర్స్ అవుతుంది. ఓకే అండి. 4 టైమ్స్ అబార్షన్ అండి. ఓకే. పార్ట్ టెస్ట్ చేశారు, తర్వాత ఫీల్ టెస్ట్ చేశారు, అన్నీ చేశారు. ఇప్పుడు లాస్ట్ టైం అంటే కరోనాకు ముందు హార్ట్బీట్ లేదని అబార్షన్ గారు. ఓకే అండి. ఎన్ని టైమ్స్ ఫీలింగ్ జరుగుతుంది అనేది పర్టికులర్ గా మాకైతే తెలియదు. ఓకే. వయసు ఎంత అండి మీ వైఫ్ ది? మా వైఫ్ 37. 37. మ్యారేజ్ 9 ఇయర్స్ అయింది. 9 ఇయర్స్ అయింది. సో ఇప్పటి వరకు అయితే పిల్లలు అయితే లేరా అండి? లేరు. ఓకే ఓకే అండి. సో ఇట్లా అబార్షన్స్ అంటే మీరు ఇందాక టార్చర్ ఇవన్నీ చేశారు అంటున్నారు కదా, ఒకటి మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే గర్భాశయం లోపల ఎలా ఉంది అనేది హిస్టరోస్కోపీ అనే ప్రొసీజర్ ఏమన్నా అయ్యిందా. ఒకవేళ అవ్వలేదు అంటే ఆ ప్రొసీజర్ ఒక్కటి ఒకసారి చేయించుకోండి. అదేంటి అంటే హిస్టరోస్కోపీ అంటే గర్భాశయం లోపల నుంచి ఒక స్కోప్ అంటూ లోపలికి పాస్ చేస్తారు. అలా చేసినప్పుడు గర్భాశయం లోపలంతా ఎలా ఉంది అనేది ఒకసారి మనకి డైరెక్ట్గా స్క్రీన్లో కనపడుతుంది అన్నమాట ఆ కెమెరా ద్వారా. లోపల ఏమన్నా అతుకులు ఉన్నాయా, లేకపోతే బ్లడ్
బ్లడ్ సప్లై ఏమన్నా బాగాలేదా, ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టుగా ఉందా, ఇట్లా అనేది మనకి తెలుస్తుంది. సో ఇంకేమన్నా పొర అలాంటి కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది ఒకసారి చూసుకోవాలండి. సో ఆ హిస్టరోస్కోపీ ప్రొసీజర్ అనేది ఒకసారి చేయించుకోండి. అండ్ క్యారియోటైపింగ్ అయ్యిందా లేదా కూడా ఒకసారి చూడండి అండి. ఒకవేళ అవ్వకపోతే ఆ టెస్ట్ కూడా ఒకసారి చేయించుకోండి. అండ్ మీ సెమెన్ అనాలిసిస్లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనే టెస్ట్ అనేది ఇంకొకటి ఉంటుంది. సో ఈ మూడు టెస్ట్లు అనేది ఒకసారి చేయించుకోండి. దాంట్లో ఏమన్నా అబ్నార్మాలిటీ ఉందా అన్నట్టుగా ఒకసారి చూడాలండి. లేదు అంటే నెక్స్ట్ ఏ పద్ధతిగా వెళ్ళాలి అనేది ప్లాన్ చేయొచ్చండి. ఎందుకు అంటే మీ వైఫ్ ఏజ్ కూడా అడ్వాన్స్ అవుతుంది అంటున్నారు కాబట్టి ఇంకా ఎగ్ క్వాలిటీ అనేది కూడా డిక్రీజ్ అవుతా వస్తుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలండి. ఓకే. అండ్ డాక్టర్, ఫీమేల్స్ కనుక వెయిట్ ఎక్కువ ఉంటే కనుక అది కూడా ప్రాబ్లం అవుతుంది అనుకోవచ్చా? ఓకే. వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల అంటే వాళ్ళలో మేజర్గా మనం చూసే సమస్య అనేది ఈ పీసీఓఎస్ సమస్య అనేది చూస్తామండి. ఏమవుతుంది, ఎప్పుడైతే బరువు అనేది ఎక్కువగా ఉంటుందో పొట్ట పైన ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. దానివల్ల హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అవుతాయి. ఆ డిస్టర్బెన్సెస్ వల్ల ఎగ్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వదనమాట. వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడము, వేరే ఫీచర్స్ అన్నీ కూడా కనబడతాయి. సో అందుకు వెయిట్ అనేది కొంచెం కంట్రోల్లో ఉండడము అనేది కూడా ఇంపార్టెంట్. కాకపోతే ఓవర్ నైట్ అంతా ఒక్కటేసారి అనేది డిక్రీజ్ అవ్వదు. మెల్లిమెల్లిగా నిదానంగా అనేది ట్రై చేసుకోవాలండి. అలా చేసుకొని మందులు కూడా వాడుకుంటే ఎగ్ అనేది సరిగ్గా పెరిగితే ఆ సమస్యని మనం ఓవర్కమ్ అవ్వచ్చండి. ఓకే. అండ్ డాక్టర్, ఐయుఐ విషయానికి వస్తే ఐయుఐ ఎన్ని సైకిల్స్లో జరుగుతుంది అండ్ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, ఎవరికి రిఫర్ చేస్తారు? ఓకే. ఇప్పుడు ఐయుఐలో సక్సెస్ రేటు అనేది యూజువల్గా 15-20% ఉంటుందండి. అండ్ దీంట్లో బెస్ట్ సక్సెస్ రేటు అంటే ఫస్ట్ 3 సైకిల్స్లో ఉంటుంది. 70-80% ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ ఏవైతే ఐయుఐ ద్వారా వస్తాయో అవి యూజువల్గా ఫస్ట్ 3 సైకిల్స్లోనే వస్తాయన్నమాట. అందుకు వాళ్ళని ఎన్ని సైకిల్స్ అనేది అడ్వైస్ చేయాలి అంటే ఇప్పుడు వైఫ్ ది ఏజ్ చూసుకోవాలి. అండ్ హస్బెండ్లో సెమెన్ అనాలిసిస్లో ఎలా ఉంది, మోటిలిటీ ఏమన్నా ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఇవన్నీ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఈ కండిషన్స్ అన్నీ చూసుకొని ఆ కపుల్ అనేది ఎన్ని సైకిల్స్ ఆఫ్ ఐయుఐ ట్రై చేసుకోవచ్చు అనేది చూసుకోవచ్చు. అండ్ సో ఇలా మనకి ఐయుఐ ఎవరికి సజెస్ట్ చేస్తామంటే ఇప్పుడు మగవాళ్ళల్లో ఏదన్నా కౌంట్ మోటిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే డబ్ల్యూహెచ్ఓ క్రైటీరియా ప్రకారము ఆ 15 మిలియన్ కన్నా తక్కువగా ఉంది, 8-10 మిలియనే ఉంది. అండ్ మోటిలిటీ వచ్చేసి 20% ఉంది. ఇలాంటి వాళ్ళు ఫ్యూ సైకిల్స్ ఐయుఐ అనేది ట్రై చేసుకోవచ్చు. అండ్ వాళ్ళలో మేజర్గా డబుల్ ఐయుఐ అనేది చేస్తామన్నమాట. డబుల్ ఐయుఐ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇచ్చే ఇంజెక్షన్ని ట్రిగ్గర్ ఇంజెక్షన్ అంటారు. అది ఈరోజు ఇస్తే రేపు ఎల్లుండి 2 డేస్ కంటిన్యూస్గా 24 and 48 hours రెండు రోజులు ఐయుఐ పద్ధతి అనేది చేస్తామండి. అండ్ ఆడవాళ్ళల్లో ఏదన్నా కానీ ఇప్పుడు టాబ్లెట్స్ అనేది వాడుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు, ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వడం లేదు, అనోవ్యులేటరీ కండిషన్స్ ఇలాంటి వాళ్ళకి, అండ్ సింగిల్ ట్యూబే ఉంది, ఏజ్ అడ్వాన్స్ అవుతుంది అనేది వాళ్ళకి ఫస్ట్ ట్రై చేసే పద్ధతి అనేది ఈ ఐయుఐ పద్ధతి. సో అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, ఎగ్ రిలీజ్ అవుతుంది, ట్యూబ్స్ బాగున్నాయి, హస్బెండ్ కౌంట్ బాగుంది, ఈ మూడు ఫ్యాక్టర్స్ కూడా బాగున్నప్పుడు వాళ్ళకి న్యాచురల్గా రాని కండిషన్లో నెక్స్ట్ వెళ్ళే పద్ధతి అనేది ఐయుఐ పద్ధతి అండి. సో ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల మనము ఐయుఐ పద్ధతికి అనేది సజెస్ట్ చేస్తామండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మైత్రేయ గారు ఈరోజు స్టూడియోకి వచ్చి ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఎన్నో వివరాలు అందించారు. థ్యాంక్స్ ఫర్ దాట్. రైట్. చూసారు కదా, ఇది ఇవాళ హలో డాక్టర్. కీప్ వాచింగ్. నమస్తే.